స్థానికత నోటిఫికేషన్తో ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్పై తర్జన భర్జనలు మొదలయ్యాయి. ఏపీ నిర్వహించిన ఎంసెట్ను తెలంగాణ విద్యార్థులు కూడా రాశారు. సాధారణంగా అయితే వీరిని నాన్ లోకల్గా భావించి సీట్లను కేటాయించేవారు. కానీ స్థానికతపై రాష్ట్రపతి నోటిఫికేషన్ గెజెట్తో గందరగోళం మొదలైంది. తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే విద్యార్థుల్ని లోకల్గా భావించాలా, నాన్ లోకల్గా చూడాలా అనే దానిపై సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. హైదరాబాద్ పాత బస్తీలో ఫ్రూటీ తాగి ముగ్గురు చిన్నారులు అస్వస్థతకు గురి అయ్యారు. పరిస్థితి విషమించడంతో వారిని అత్యవసర చికిత్స కోసం సమీపంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. కేసు పెట్టి ఫ్రూటీ జ్యూస్ అమ్మిన దుకాణాన్ని, సప్లై చేసిన గోడౌన్ను సీజ్ చేశారు పోలీసులు. రెండు రోజుల పాటు జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం ఉత్తరప్రదేశ్లోని అలహాబాద్ సిద్దమవుతూ ఉంది. ఈ రోజు జరిగే సమావేశంలో మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొంటారు. ఎస్పీజీ సిబ్బంది అలహాబాద్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లను చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అంశం ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. సైదాపూర్ మండలం గన్పూర్లో సెల్ఫోన్ ఛార్జింగ్ పెట్టి మాట్లాడుతూ ఉండగా షార్ట్ సర్క్యూట్ అయి ఒక మహిళ మృతి చెందింది. ఆమె శరీరంపై కాలిన గాయాలు కూడా అయ్యాయి. ఛార్జింగ్లో పెట్టి సెల్ఫోన్ మాట్లాడవద్దని ప్రచారం జరుగుతూ ఉన్నా ఇప్పటికీ చాలా మంది అదే పని చేస్తూ ప్రాణం వేదికి తెచ్చుకుంటూ ఉన్నారు. పీకల దాకా తాగిన మత్తులో ఇద్దరు కాకీలు రెచ్చిపోయారు. ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ సమీపంలో ఉన్న వైన్ షాప్నకు వచ్చారు కానిస్టేబుల్ గోపి సుధాకర్. బాగా తాగిన తర్వాత పక్కనే తినుబండారాలను అమ్మే ఒక యువతితో అసభ్యంగా ప్రవర్తించారు. ఇదేంటని ప్రశ్నిస్తే చేయి చేసుకున్నారు. ఏడ్చుకుంటూ ఇంటికెళ్లిన ఆ యువతి బంధువులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీసీ ఫుటేజ్ను పరిశీలించిన అధికారులు కానిస్టేబుల్ని అదుపులోకి తీసుకున్నారు. సికింద్రాబాద్ మెట్టుగూడులో ఒక మహిళ అర్ధనగ్నంగా రోడ్డు మీద నానా హంగామా చేసింది. వాహనాలకు అడ్డు వెళ్లి ట్రాఫిక్ కి ఇబ్బంది కలిగించింది. రోడ్డు పక్కనే ఒక షోరూంలోకి చొరబడి వస్తువులను చిందరవందర చేసింది. అతి కష్టం మీద పోలీసులు ఆమెను కట్టడి చేసి పీఎస్కు తరలించారు. పర్యావరణాన్ని పరిరక్షించడం, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి చెట్ల పెంపకంపై ప్రజల్లో అవగాహనను పెంచుతూ ఉన్నారు అడియాల శంకర్ అనే రిటైర్డ్ ఉపాధ్యాయుడు. కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్న ఆయన తూఫ్రాన్లో ప్రకృతి మాతకు ఒక గుడిని కూడా కట్టాడు. మొక్కల్ని పెంచితే కలిగే ప్రయోజనాలు, ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలుపుతూ కూకట్పల్లి, కేపీహెచ్పి, అల్విన్ కాలనీ, వివేకానంద నగర్లో కరపత్రాలను పంచి ప్రచారం నిర్వహించారు శంకర్. పిల్లలతో పనిచేస్తున్న ఎగ్జిబిషన్లపై దాడులను నిర్వహించారు శ్రీకాకుళం సమగ్ర బాలల పరిరక్షణ సమితి అధికారులు. ఈ దాడుల్లో గోదావరి ట్రేడ్ ఫెయిర్లో పనిచేస్తున్న ఇద్దరు బాలికలతో సహా 11 మందికి విముక్తిని కల్పించారు. ప్రస్తుతం వారిని హాస్టల్లో ఉంచిన అధికారులు బాలల పరిరక్షణ కమిటీ ముందు హాజరుపరుస్తామని అన్నారు. ఎగ్జిబిషన్ నిర్వాహకులు తమకు ఏమీ సంబంధం లేనట్లుగా మాట్లాడడంతో వారి మీద చైల్డ్ లైన్ కమిటీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు అధికారులు. కరీంనగర్లో నిర్వహించిన 61వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జాతీయ స్థాయి ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ముగిశాయి. వారం రోజులుగా కొనసాగుతున్న ఈ పోటీల్లో బాలికల అండర్ 14 విభాగంలో జార్ఖండ్ జట్టు 2-0 స్కోర్తో హర్యానాపై గెలుపొందింది. బాలుర అండర్ 17 విభాగంలో గోవా జట్టు 5-3 స్కోర్ తేడాతో పంజాబ్పై విజయం సాధించింది. ఈ పోటీలకు దేశవ్యాప్తంగా 700కు పైగా క్రీడాకారులు తరలివచ్చారు. ముగింపు ఉత్సవాలకు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు మెడల్స్ను అందజేశారు.
Nalgonda Jilla Chityala Mandalam Gandrampallilo Nirminchina Telangana Raitanga Sayutha Porata Amaravirla Smaraka Stupanni Avishkarincharu CPI CP Jatiya Karyadarshi Suravaram Sudhakar Reddy Nizam Paripalanaku Vyatirekanga Poratam Chesi Amaralaina Veerla Gnapakardame ee Stupam ani annaru Ayana Back. Tamil Nadu Mukhyamantri Jayalalitha Arogyanga Undalani Korutu Oka Maji MLA Srikalahasti Devalayamlo 66 కేజీల వెండి వస్తువులను సమర్పించుకున్నారు. రెట్టరి ప్రాంతానికి చెందిన మాజీ MLA నీలకంఠం ఈ పూజలను చేయించారు. ఈ వెండి వస్తువుల విలువ సుమారు 32.5 లక్షలు ఉంటుంది. రాజ్యసభ ఎన్నికల హడావిడి ముగిసింది. ఏకగ్రీవంగా ఎన్నికైనవి మినహాయించి మొత్తం 27 స్థానాలకు ఎన్నికలు జరగగా రాజస్థాన్ నుంచి పోటీ చేసిన 4 బీజేపీ అభ్యర్థులు గెలుపొందారు. ఉత్తరప్రదేశ్లో మొత్తం 11 సీట్లకు ఎన్నికలు జరగగా 7 స్థానాల్లో సమాజ్వాదీ పార్టీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత కపిల్ సిబల్ గెలుపొందారు. బీఎస్పీ 2 కాంగ్రెస్ 1 స్థానాన్ని గెలుచుకున్నాయి. ఇక కర్ణాటక నుంచి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభకు ఎన్నికయ్యారు. మిగిలిన 3 సీట్లను కాంగ్రెస్ అభ్యర్థులు జయరామ్ రమేష్, ఆస్కార్ ఫెర్నాండెజ్, కేసి రామ్మూర్తి గెలుచుకున్నారు. జార్ఖండ్లో 2 సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది. బీజేపీ సీనియర్ నేతలు ముక్తార్ అబ్బాస్ నఖ్వి, మహేష్ పొద్దూర్ ఇక్కడి నుంచి గెలిచారు. మధ్యప్రదేశ్లో బీజేపీ 2 కాంగ్రెస్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. సీనియర్ నేత జర్నలిస్ట్ ఎంజే అక్బర్తో పాటు అనిల్ దవే గెలిచారు. రాజ్యసభ ఎన్నికలతో పార్లమెంట్లో బీజేపీ బలం పెరిగింది. ఆ పార్టీ సభ్యుల సంఖ్య 49 నుంచి 54కి పెరిగింది. కాంగ్రెస్ బలం 64 నుంచి 57కు పడిపోయింది. అయినా ఇప్పటికీ రాజ్యసభలో ఎక్కువ సంఖ్యాబలం ఉన్న పార్టీ కాంగ్రెస్నే. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కొత్త కారు రూపంలో వివాదం కొని తెచ్చుకున్నారు. గత వారం సీఎం కారుపై ఒక కాకి వాలింది. సెక్యూరిటీ సిబ్బంది ఎంతగా అదిల్చినా కూడా అది అక్కడి నుంచి పోలేదు. కాకిని చెడు శకునంగా భావిస్తారు చాలా మంది. సీఎం కూడా అలాగే భావించి పాత కారును పక్కన పెట్టి కొత్తది కొన్నారనే ప్రచారం జరుగుతూ ఉంది. దీంతో కాకి కారు ఎపిసోడ్పై కొత్త వివాదం మొదలైంది. సోషల్ మీడియాలో ఈ వీడియో హల్చల్ చేస్తోంది. బంగారం ధర వరుసగా 4వ రోజు పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ శనివారం 150 రూపాయలు పెరిగి 29,500కు చేరుకుంది. దేశీయంగా నగల కొనుగోళ్లు స్థిరంగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లలో స్వల్పంగా ర్యాలీ కొనసాగుతూ ఉండడంతో పసిడి ధర పెరిగింది. వెండి 215 రూపాయలు పెరిగి 41,000 రూపాయలకు చేరుకుంది. కింగ్ఫిషర్ అధినేత విజయ్ మాల్యా చుట్టూ ఈడీ ఉచ్చు బిగుస్తోంది. దోషిగా ప్రకటించాలంటూ శుక్రవారం కోర్టును కోరిన ఈడీ శనివారం ఆస్తుని అటాచ్ చేసింది. ఐడీబీఐ కేసులో విజయ్ మాల్యాకు చెందిన 1400 కోట్ల విలువైన ఆస్తుల్ని అటాచ్ చేసింది. బెంగళూరు, చెన్నై, కూర్గులో ఉన్న భవనాలు, కాఫీ తోటలు, ఫ్లాట్లు ఈ అటాచ్మెంట్లో ఉన్నాయి. రోడ్డు పక్కన మనిషికి యాక్సిడెంట్ అయితేనే పట్టించుకోకుండా వెళ్లిపోతున్న రోజులివి. అలాంటిది ఒక కుక్కకి ఏమైనా అయితే పట్టించుకునేదెవరు? కానీ ఆ ఫ్రెండ్స్ మాత్రం అలా అనుకోలేదు. కజకిస్తాన్లోని అల్మాటీ ప్రాంతంలో ఉన్న సైరన్ రిజర్వాయర్లో ఒక కుక్క పడిపోయింది. రక్షించడానికి ఒక యువకుడు నీటిలో దిగగా అతనికి సహాయం అందించడానికి మిగతా ఫ్రెండ్స్ మానవహారంలో ఏర్పడ్డారు. చేయి చేయి కలిపి కుక్క ప్రాణాలను కాపాడారు. Девушка, парня там держит. Чуть-чуть. Давайте, давайте. Ну, молодцы. Чуть-чуть еще. Девушка, парня там держит.
ప్రముఖ నటుడు కళాభవన్ మణి మరణంపై సిబిఐ విచారణకు ఆదేశించింది కేరళ ప్రభుత్వం. ఈ ఏడాది మార్చి 6న మణి అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. డెడ్ బాడీలో పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్టుగా పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. దీంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. కొందరు సన్నిహితులే స్నేహితులే ఆయన్ను హత్య చేసి ఉంటారని భావిస్తూ ఉన్నారు. కేసులో దోషుల్ని కఠినంగా శిక్షించాలంటూ మణి కుటుంబ సభ్యులు కొంతకాలంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో కేరళ ప్రభుత్వం తాజాగా సిబిఐ విచారణకు ఆదేశించింది. భారతదేశపు తొలితరం పాత్రికేయుడు కాలమిస్ట్ ఇందోర్ మల్హోత్రా మరణించారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఒక హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన శనివారం సాయంత్రం కన్నుమూశారు. ది స్టేట్స్మెన్, టైమ్స్ ఆఫ్ ఇండియా, ది గార్డియన్ పత్రికల్లో మల్హోత్రా పనిచేశారు. దశాబ్దాల పాత్రికేయ ప్రస్థానంలో ఎన్నో కీలక పదవులు చేపట్టడమే కాకుండా అద్భుతమైన రచనలతో విశేషమైన గుర్తింపును పొందారు. తెలంగాణ ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది. 2 వారాల పాటు సాగిన ఈ టూర్లో పలు ఒప్పందాలను చేసుకున్నారు. కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్టం నూతన సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు ఈ పర్యటన ఉపయోగపడింది. తెలంగాణతో వాణిజ్య సంబంధాలను ఏర్పరచుకునేలా ఆయా రాష్టాలను ఒప్పించడంలో కేటీఆర్ సక్సెస్ అయ్యారు. ఇలియానియాస్, అయోవా, మిన్నోసోటా, కాలిఫోర్నియా, ఇండియానా రాష్టాల్లో పర్యటించి పెట్టుబడిదారులను ఆకర్షించారు. తెలంగాణ నూతన పారిశ్రామిక విధానాన్ని వివరించి రాష్ట అభివృద్దిలో భాగం కావాలని ఆయన కోరారు. ఫ్రాన్స్ లో సోషల్ స్ట్రైక్ తీవ్రమవుతూ ఉంది. లేబర్ చట్టాల సంస్కరణలను వ్యతిరేకిస్తూ అక్కడి పారిశుద్ధ్య కార్మికులు నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. ప్యారిస్ తో పాటు దేశంలో ఇతర పట్టణాలను శుభ్రం చేయకుండా చెత్త తరారంతో అలాగే వదిలేసి నిరసనను తెలియజేస్తూ ఉన్నారు. కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ గత ఏడాది $100 కోట్ల ఆదాయాన్ని అర్జించిందని లెక్కగట్టింది అమెరికా రక్షణ అధికారుల బృందం. ప్రపంచంలోనే అత్యంత కాస్ట్లీ టెర్రరిస్ట్ గ్రూపుగా ఐఎస్ కొనసాగుతూ ఉంది. చమురు, సహజ వాయువు విక్రయాలు, దోపిడీలు, పన్నులు, విరాళాలు, కిడ్నప్లు, బ్యాంకు దోపిడీలతో గత ఏడాది $100 కోట్ల ఐఎస్ పోగేసినట్టుగా తేలింది. నిత్యం రద్దీగా ఉండే దుబాయ్ ఎయిర్పోర్ట్ శనివారం గంటపాటు మూతపడింది. ఎయిర్ స్పేస్ లో అనధికార డ్రోన్ సంచారాన్ని గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ఎయిర్ ట్రాఫిక్ ను పూర్తిగా నిలిపివేశారు. దీంతో అనేక విమానాలు ఆలస్యం కావడంతో కొన్ని విమానాలను దారి మళ్లించారు. వెనిజులాలో అధికార ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజుకుంటూ ఉంది. అధ్యక్షుడు నికోలస్ మదురో పదవి నుంచి దిగిపోవాల్సిందిగా ప్రతిపక్షం రెఫరెండం నిర్వహించే ప్రయత్నాలను చేస్తూ ఉంది. ఇందుకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల నుంచి మద్దతు లభించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధిస్తూ ఉండటంతో ఎక్కడికక్కడ భద్రతా చర్యలు తీసుకుంటూ ఉన్నారు పోలీసులు. అమెరికా డెట్రాయిట్ లో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఫండ్ రైజింగ్ ప్రోగ్రాం నిర్వహించారు. 4 లక్షల అమెరికన్ డాలర్లను సేకరించారు. జులై 8 నుంచి 10 వరకు జరిగే ప్రథమ ప్రపంచ తెలంగాణ మహాసభల్లో 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు పాల్గొనాలని కోరారు తెలంగాణ అసోసియేషన్ కన్వీనర్ వినోద్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అమెరికాలోని హ్యూస్టన్ లో తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీట్ అండ్ గ్రీట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ వినోద్ బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్ఆర్ఐలు పాల్పంచుకోవాలని అన్నారు. ఎంతో మంది త్యాగాల వల్లనే తెలంగాణ ఏర్పడిందన్న ఆయన రాష్ట అభివృద్దిలో అందరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ ను సన్మానించారు నిర్వాహకులు. బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ 2 పుట్టినరోజు వేడుకల సందర్భంగా లండన్ లో కలర్ పరేడ్ ను నిర్వహించారు. ఎలిజబెత్ 2 తో పాటు రాజకుటుంబ సభ్యులందరూ పాల్గొన్నారు. 1600 మంది సైనిక సిబ్బంది, 300 గుర్రాలు, 400 మంది సంగీత వాయిద్యకారులతో అట్టహాసంగా పరేడ్ జరిగింది. క్వీన్ కు గౌరవ వందనం సమర్పిస్తూ గగన తలంలో రాయల్ ఎయిర్ఫోర్స్ చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమెరికా లాస్ ఏంజల్స్ లో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లైవ్ షో ఘనంగా జరిగింది. లాస్ ఏంజల్స్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సుమారు 1000 మంది ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు. తమన్ మ్యూజిక్ తో పాటు ఆటపాటలు ఎన్ఆర్ఐలను అలరించాయి. లైవ్ షో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు నిర్వాహకులు.
న్యూజిలాండ్ తీరంలో వేల్స్ విన్యాసాలు పర్యాటకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. భారీ సైజులో ఉండే వేల్స్ సరదాగా ఆడుకునే దృశ్యాలు చూపర్లని కట్టిపడిస్తూ ఉన్నాయి. జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న టాయ్ షో సందర్శకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. బిగ్ సైట్ ఎగ్జిబిషన్ సెంటర్ లో జరుగుతున్న ఈ షోలో 160 కంపెనీలు పాల్గొన్నాయి. ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ ను మించిన స్థాయిలో రూపొందిన బొమ్మలు సందర్శకుల్ని ఆకర్షిస్తూ ఉన్నాయి. ప్రముఖ ఫుట్బాల్ ప్లేయర్ బెక్హామ్ ది కింగ్డమ్ ఆఫ్ స్వాజిలాండ్ లో పర్యటించారు. హెచ్ఐవి వ్యతిరేక ప్రచారంలో పాల్గొనడానికి ఆయన స్వాజిలాండ్ లో పర్యటించారు. హెచ్ఐవి మీద యుద్దం చేయాలంటే కండోమ్ వాడాలంటూ ప్రచారం చేశారు. ది కింగ్డమ్ ఆఫ్ స్వాజిలాండ్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా హెచ్ఐవి వ్యాప్తి చెందుతున్న దేశాల్లో నెంబర్ వన్ గా ఉంది. ఆస్ట్రేలియా ఓపెన్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ లో భారత్ కు పథకం ఖరారైంది. మహిళల సింగిల్స్ లో స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఫైనల్ కు దూసుకుని వెళ్లింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో చైనా క్రీడాకారిణి ఇయాన్ వహాంగ్ పై సైనా విజయం సాధించింది. దీంతో సైనా టైటిల్ పోర్లో బెర్త్ను ఖరారు చేసుకుంది. ఫైనల్లో చైనా క్రీడాకారిణి సన్ యుతో సైనా తలపన్నుంది. జింబాబ్వే టూర్ను సక్సెస్ తో మొదలుపెట్టింది టీమిండియా. మొదటి వన్డేలో 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పేసర్ జస్ప్రీత్ బుమ్రా 4 వికెట్లను తీసి జింబాబ్వేను కట్టడి చేయగా రాహుల్ రాయుడు బ్యాటింగ్తో అదరగొట్టారు. రెండో వన్డే సోమవారం పరారేలో జరగనుంది. భారత యువ బ్యాట్స్మెన్ రాయుడు ధోని రికార్డును సమం చేశాడు. శనివారం జింబాబ్వేతో జరిగిన వన్డేలో రాయుడు 1000 పరుగుల మైలు రాయిని చేరుకున్నాడు. భారత్ తరపున 29 ఇన్నింగ్స్ లో 1000 పరుగులు చేసిన రికార్డు ధోనికి ఉండేది. తాజాగా రాయుడు ఈ రికార్డును సమం చేశాడు. జింబాబ్వేతో శనివారం జరిగిన తొలి వన్డేలో భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 6 రన్ చేసిన తొలి మ్యాచ్లోనే సెంచరీ చేసిన బ్యాట్స్మెన్ గా రాహుల్ రికార్డును సాధించాడు. గతంలో రాబిన్ ఊతప్ప పేరుతో ఉన్న 86 పరుగుల రికార్డును చెరిపేశాడు. 115 బంతుల్లో రాహుల్ సెంచరీ చేశాడు. భారత్ విజయానికి మరొక 2 పరుగులు ఉండనగా రాహుల్ 94 పరుగులు వద్ద ఉన్నాడు. అనూహ్యంగా సిక్స్ కొట్టడంతో భారత్ గెలవడంతో పాటు రాహుల్ సెంచరీ రికార్డు కూడా నమోదైంది.